हेलो फ्रेंड्स, वेलकम बैक टू राजी होम स्टाइल। इवाल्टी राजी होम स्टाइल शनगल तो उप्पु शनगल का ये विधंगा चेसुकोवालो ई रोज ई वीडियोलो तेलुसुकुंदामंडी। मामूलु शनगल तो मनं बयट अम्मे उप्पु शनगल नी इंट्लोने प्रिपेर चेसुकोवच्चु, अदि एलागो चूद्दामु। मोदटिगा नेनु इक्कड मामूलु शनगल नी तीसुकुन्नानंडी। इवि बयट मनकु ईजीगाने षाप्लल्लो लभिस्तायि। ई शनगल नी एंडलो बागा एंडबेट्टुकोवालंडी, పచ్చిగా మాత్రం ఉండకూడదు। వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి। ఒక రెండు రోజుల పాటు బాగా ఎండలో ఎండబెట్టేసామంటే పలాపలామని ఎండుతాయనమాట। అప్పుడు ఉప్పు శనగలుగా మనం ఈజీగా చేసుకోవచ్చు। పచ్చిగా ఉన్న వాటితో రావండి। చూడండి, శనగలు అనేవి ఇక్కడ క్లిప్ లో చూపిస్తున్న విధంగా పలాపలామని ఎండాలి, అప్పుడే ఉప్పు శనగలుగా వస్తాయి। మొదటగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి అందులో శనగలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ ని బాగా వేడి కానివ్వాలి। అలాగే ఇలాంటి ఒక స్ట్రైనర్ ని కూడా తీసుకోవాలండి। స్ట్రైనర్ సహాయంతో మనం ఉప్పు శనగలుగా చేయవచ్చు। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్ట్రైనర్ ని ఆయిల్ లోపల ఉంచేసి అందులో ఒక గుప్పెడుమైన శనగల్ని వేసుకోవాలి। శనగల్ని ఒక స్పూన్ తో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, అప్పుడు అవి ఉప్పు శనగలుగా తయారవుతాయి। చూడండి, ఇక్కడ శనగలు ఉప్పు శనగలుగా తయారవుతున్నాయి। ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉండాలి। స్ట్రైనర్ ని ఆయిల్ లో పెట్టేసి అందులో ఒక గుప్పెడమైన శనగల్ని వేసుకోవాలి। ఒక స్పూన్ తో కాని గరిటె తో కాని తిప్పుతూ ఉండాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి। హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకున్నామంటే ఇవి ఈజీగా ఉప్పు శనగలుగా తయారవుతాయి। చాలా మంది వేడి సాల్ట్ లో కూడా శనగల్ని ఉప్పు శనగలుగా కూడా చేస్తారండి। నేను అలాగా కూడా చేశాను। మునుపటి వీడియోలలో ఉప్పులో శనగల్ని వేసి ఉప్పు శనగలుగా ప్రిపేర్ చేశాను। ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలా కూడా చేయవచ్చు। ఈ విధంగా ఆయిల్ లో కూడా వేసి శనగల్ని ఉప్పు శనగలుగా చేయవచ్చండి। ఇవి వేడి మీద ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా సాల్ట్ ని చిల్లీ పౌడర్ ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి, అప్పుడే ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి। మనం ఉప్పులో వేసి వేయించినప్పుడు ఈ సాల్ట్ ని చిల్లీ పౌడర్ ని వేసుకోవాల్సిన అవసరం లేదండి। ఆల్రెడీ అవి ఉప్పులోనే వేగిపోయాయి కాబట్టి ఉప్పుని అబ్జార్బ్ చేసేసి ఉంటాయి। అవి ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పులో చేసినప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు। ఇలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ ని ఉప్పుని వేసుకున్నామంటే తినడానికి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి। ఇంతేనండి శనగల్ని ఉప్పు శనగలుగా చేసుకోవటం, వీటిని పుట్నాల పప్పులను కూడా అంటారు। మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి। అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని ప్రెస్ చేసి మా ఛానల్ ని యాక్టివేట్ చేసుకోండి। దీని వలన మేము పంపించే లేటెస్ట్ వీడియోస్ అనేవి వెంటనే మీకు చేరుతాయి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి।